ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా మరోసారి విజృంభిస్తూ రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట సీఐ సృజన్ రెడ్డి. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో కరోనా బారిన పడకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వస్తే మాస్కులు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని సూచిస్తున్నారు. ప్రభుత్వం సూచించిన కరోనా నిబంధనలు పాటించాలన్నారు. మాస్కు ధరించని పక్షంలో 1,000 రూపాయలు జరిమానా విధించడంతో పాటు కేసులు కూడా నమోదు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అయిన తర్వాత అసలు గతంలో ఉన్న భయం ఎవరికి లేకుండా పోయింది. కానీ ఇది ఎంత ప్రమాదమో మన దగ్గరకు వచ్చేవారు కూడా ఎవరికి తెలియట్లేదు. దీంట్లో చాలామంది గతంలో కూడా మనం చూసినాము ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వచ్చింది. ముఖ్యంగా దీన్ని మనం నివారించడానికి ఒకటే ఒక మార్గం, మాస్క్ ధరించడం ఒకటే. ఎదుటి వ్యక్తులకు ఉన్నా దాని నుంచి మనకు రాకుండా ఉండడానికి మాస్క్ ఒకటి మాత్రమే మన ప్రాణాలను కాపాడగలుగుతుంది, మనకు కరోనా వ్యాధి సోకకుండా కాపాడగలుగుతుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించాలని చెప్పేసి కోరుకుంటున్నాము. లేదు అనంటే గవర్నమెంట్ కూడా ఆర్డర్ జీవో పాస్ చేసింది. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద సెక్షన్ 51B ఒకరి 1,000 రూపీస్ పెనాల్టీ వేయబడుతుంది. ఎవరైనా సరే మాస్కులు ధరించకుండా రోడ్లపైన తిరిగినా కనబడినా కూడా వారికి ఖచ్చితంగా 1,000 రూపీస్ ఫైన్ వేయడం జరుగుతుంది. ఈ రోజు నుంచి ఖచ్చితంగా ఇది ఇంప్లిమెంట్ చేస్తాము. కాబట్టి దయచేసి